బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలలో మరి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటికే చాలా జిల్లాలు నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఇప్పుడు రీసెంట్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఐటీడీఏ అనగా గిరిజన సంక్షేమ గురుకులాల పరిధిలోని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను 2022-23 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ కౌండిన్య సాయి తెలిపారు. జేఎల్ పీజీటీ టీజీటీ పోస్టులకు డిగ్రీ పీజీ బీఈడి కోర్సుల్లో 50% మార్కులతో పాటు ఏపీ టెట్ క్వాలిఫై అయి ఉండాలని అన్నారు. పీఈటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ డిగ్రీతో పాటు వ్యాయామ విద్యలో పీజీ డిప్లొమా కానీ బీపీఎడ్ కానీ పీఈటీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలని అన్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఆర్ట్స్ కోర్సులో ప్రభుత్వ డిప్లొమా హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని అన్నారు. అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల్లో లభిస్తాయని, పూర్తి చేసిన దరఖాస్తులను అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రేణిగుంటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సమర్పించాలని అన్నారు. అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు రేణిగుంట ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో జరగనున్న డెమో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని అన్నారు. జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ 1 ఓసీ మహిళకు, కెమిస్ట్రీ 1 పోస్టు ఓసీ మహిళకు, బాట్నీ 1 పోస్టు ఎస్సీ మహిళకు, జువాలజీ 1 పోస్టు ఓసీ మహిళకు, సివిక్స్ 1 పోస్టు ఓసీ మహిళకు, పీజీటీ మ్యాథ్స్ 1 పోస్టు ఓసీ మహిళకు, ఫిజిక్స్ 1 పోస్టు ఎస్సీ మహిళకు, బయాలజీ 1 పోస్టు ఓసీ మహిళకు, సోషియల్ 1 పోస్టు ఎస్సీ మహిళకు, టీజీటీ ఇంగ్లీష్ 2 ఓసీ పిహెచ్సి మహిళ ఓసీ మహిళకు కేటాయించడం జరిగింది. గణితం 1 పోస్టు బీసీసీకి, సైన్స్ 3 ఓసీ 1 పిహెచ్సి మహిళ అలాగే బీసీసీ ఓసీలకు కేటాయించడం జరిగింది. సోషల్ 4 పోస్టు ఉంటే ఎస్టీ మహిళకు 1, బీసీసీ 1, ఎస్సీకి 1, ఓసీ మహిళకు 1 కేటాయించడం జరిగింది. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ 5 పోస్టులలో ఎస్సీ మహిళకు 1, ఓసీ పిహెచ్సి మహిళకు 1, బీసీబి మహిళ 1, ఓసీ 1, ఓసీ మహిళ అలాగే కేటాయించడం జరిగింది. అలాగే పీఈటీ 1 పోస్టు ఓసీ మహిళకు కేటాయించడం జరిగింది. ఈ విధంగా మరి రోస్టర్ అనేవి ఉండబోతున్నాయి. ఇందులో జూనియర్ లెక్చరర్ పోస్టులు అలాగే పీజీటీ టీజీటీ అండ్ దెన్ పీఈటీకి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయబోతున్నారు. కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వారు మరి ఇక్కడ మీ యొక్క రోస్టర్ అనేది చూసుకోండి. ఈ రోస్టర్కు తగ్గట్టుగా మీకు వేకెన్సీ అనేది, మీకు అర్హత అనేది ఉన్నట్టయితే మరి ఈ నెల 13వ తేదీలోపు రేణిగుంటలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మీ యొక్క దరఖాస్తులను సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ని కానీ లేదా డిఈఓ వెబ్సైట్ని కానీ లేదా చిత్తూరు జిల్లా డిఓ కార్యాలయాన్ని కానీ సంప్రదించినట్లయితే పూర్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా ఐటీడీఏ గిరిజన సంక్షేమ గురుకులాల్లో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ముఖ్యంగా గురుకులాల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ను మన భాస్కర్ సేరియా వచ్చినట్టుగా తెలియజేయడం జరుగుతోంది. మరి ఇటువంటి సమాచారం ముఖ్యంగా మరి ఇటువంటి లోకల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.